రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన వ్యత్యాసం ఏంటండి నిజంగా రాజశేఖర రెడ్డి నిజంగా రాజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే క్వైట్ ఆపోజిట్ మీకు ఇవ్వకపోవడానికి కారణం అన్న అసలు మీ ఇద్దరి మధ్య ఎవరితో కూడా వివాదం అవసరమైతే వివాదం తప్ప అనవసర విషయాల్లో ఆ వివాదం పెట్టుకోము ఆ విధంగా ఉండటం వారికి నచ్చాల అంటే అపరిచితుడు అని అంటారు నిజమే కొంతమంది అంటారు అపరిచితుడు అంటారు కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా అవకాశం అనేది కనిపించదు అని ఎమ్మెల్యే పదవికి అసలు విలువే లేదు అక్కడ దాని తప్పలేదు కాదు తప్పులేదు వైసీపీ అనేది ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగడ సాగించే పరిస్థితి భవిష్యత్తు ఉంది అంటారు ఒక మెమొరన్ ఒక ఆందోళన చేస్తుంటే దాని గురించి మాట్లాడాలి ఎవరు ఆందోళన లేదు అడిగిన వాళ్ళు ఎవరు లేకుండా మీరు ఒక్కరే విశాఖపట్న రాజధాని చెప్పి ప్రకటించుకోవడం అనేది టచ్ చేస్తారనే దాని అర్థం జవాబుదారి కదా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా పని ఏమైందని అడిగేది వాళ్ళే కదా సమస్య పరిష్కారం వెల్కమ్ టు తెలుగు వన్ మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఆనాటి కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడిగా కృష్ణా జిల్లాలో సామినేని ఉదయబాను అంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ అనేలాగా అంత ఇదిగా రాజశేఖర్ రెడ్డికిను సామినేని ఉదయ్బానుకి ఉన్న బంధం అటువంటిది ఆయన పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది కృష్ణా జిల్లా రాజశేఖర రెడ్డి రకరకాల పర్యటన నిమిత్తం పార్టీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి విజయవాడ వచ్చినప్పుడు మొత్తం అన్నీ తానే అయ్యి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వర్గం ప్రధాన అనుచరుడిగా ఉండేవాళ్ళు ఆనాటి ఆయన అనుచరులుగా రాజశేఖర రెడ్డి అనుచరుడుగా సామినేని ఉదయభాను ఉంటే సామినేని ఉదయభాను అనుచరులుగా ఆయన కింద పనిచేసిన వ్యక్తులు పేరిని నాని కానీ తలసిల రఘురామ్ కానీ మాజీ మంత్రి జోగి రమేష్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా సామినేని ఉదయ్ గారి కంటే జూనియర్స్ ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు కింద సెక్రటరీలుగా పనిచేసిన పరిస్థితి ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మంత్రి అవకాశం ఉండి కూడా మచ్చలేని రాజకీయం చేసి జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని వీడి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో మొట్టమొదటిసారిగా జాయిన్ అయ్యి నేనున్నాను రాజశేఖర రెడ్డి కొడుకు అండగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో నడిచినా కూడా అంత విశ్వసనీయతగా ఉన్నప్పటికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనకు ఆ పార్టీలో అన్యాయమే జరిగింది అనేది జిల్లా ప్రజల మనసులో మాట అసలు ఏం జరిగింది అనేదాన్ని ఆయన రేపొద్దున ఉదయభాను గారు జనసేనలోకి జాయిన్ అవబోతున్నారు జాయిన్ అవటానికి ముందు ఎక్స్క్లూజివ్గా తెలుగు అని ప్రేక్షకులతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చినారు నమస్కారం ఉదయ్ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఒక అన్నదమ్ముల అనుబంధం స్నేహితులు మీరు ఆయన ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లాలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎక్కడ ఆ గ్యాప్ ఎక్కడొచ్చింది యూత్ కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను అంచనంచర్గా నేను రాజకీయాల్లోకి వచ్చాను మా కానిస్టిట్యూన్సీకి వచ్చేసరికి సొసైటీ అధ్యక్షుడిగా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పంచాయతీలో వార్డు మెంబర్గా స్టార్ట్ అయ్యి నేను రాజకీయ ప్రస్థానం చేశాను ఆ తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేగా అయ్యాను మొట్టమొదట నాకు రాజకీయాల్లో దశ దిశ కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పర్వతలేని ఉపేంద్ర గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు తొంభై తొమ్మిదిలో కంటెస్ట్ చేసేటప్పుడు జగ్గైపేట సీటు ఎమ్మెల్యేగా ఉదయ్ సరిపోడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి పర్వతన ఉపేంద్ర గారు జిల్లా నాయకులు కూడా ఆనాడు ఉమ్మడి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉదయ్ కేవలం యూత్ కాంగ్రెస్ ఉన్నాడు తప్ప పెద్ద కాంగ్రెస్తో పని పెద్దగా టచెస్ లేవు సరిపోడు అని చెప్పి వాళ్ళు కూడా తేల్చి చెప్పారు దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఒకటే తెలియజేశారు ఉదయభాను విజయం నాది బాధ్యత నేను తప్పకుండా గెలుస్తాడని నేను చెప్తున్నాను అని చెప్పి బల్లగుద్ది ఆ రోజు ఢిల్లీలో ఎవరిని కాదని కూడా నన్ను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చి ముందు నడిపించారు ఆ రోజు తొంభై తొమ్మిదిలో కృష్ణా జిల్లాలో నలుగురే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు నేను బుద్ధప్రసాదు పెనమనేన నేని వెంకటేశ్వరరావు జలీల్ ఖాన్ గెలిచిన నలుగురిలో కూడా కృష్ణా జిల్లాలో నాకే ఎక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన వెంటనే ఆయన్ని నేను ఫాలోవర్గా మొట్టమొదటి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు తొంభై తొమ్మిది ముందు ఉన్నాను తర్వాత కూడా ఆయన వరకు కూడా చివరి రోజు వరకు నేను వారి వెంట నడిచాను కాబట్టి ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆకస్మిక మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టగానే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేను బెంచ్ బెడ్స్ అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి వెనకాల ఉండేవాళ్ళం ఆయన ఓటో నెంబర్ అయితే రాజశేఖరరెడ్డి గారి అసెంబ్లీలో రెండవ నెంబర్ కిరణ్ కుమార్ రెడ్డిది మూడో నెంబర్ నాది నాలుగో నెంబరు నేటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుది ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి నా బెంచ్ మీటు ముఖ్యమంత్రి అయినా సరే సన్నిహితంగా ఉండే ఉండేవాళ్ళం మరి ఆయన కూడా కాదని ఆయన కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తనయుడిగా ఆయన పార్టీ పెట్టాడు అండగా ఉండాలి అని చెప్పి జిల్లాలో ఎవరు రాల ఎక్స్ఎమ్మెల్యేస్గా ఆ రోజు నేను కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నాను తొమ్మిది రోజులు కష్టకాలంలో ఆయన కష్టంగా ఉన్నారు ఆదుకోవాలి మనం కూడా అండగా ఉండాలి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి ఆయన లేరు కాబట్టి ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలని చెప్పి నేను ఆ రోజు పార్టీలో మొట్టమొదటి వ్యక్తి నేనే జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన వ్యక్తి నేను ఒక పక్క నాకు చాలా దగ్గర సంబంధం ఉన్న ముఖ్యమంత్రి కూడా కాదని నేను ముందుకొచ్చాను అప్పుడు ఎవరు కూడా జిల్లాలో ఎవరు లేరు కాబట్టి అంత అండగా ఉండి జిల్లాగా అధ్యక్ష పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విజయవాడ నగరంలో ఎవరు కూడా రెంట్కి కూడా ఇవ్వాలి ఆఫీస్ బిల్డింగ్ అటువంటి సమయంలో కూడా ఖాళీ స్థలంలో ఒక షెడ్ వేసి మేము రెండు వేల పదకొండులో పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవం కాగానే విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టి పార్టీని యాభై మండలాలు ఉంటాయి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో యాభై మండలాలు కూడా కమిటీ వేసి మరి పెద్ద ఎత్తున మేము పార్టీని ముందుకు తీసుకెళ్లాం అలా తొలి అడుగు ఆ పార్టీకి సంబంధించిన ప్రస్థానంలో మీ పాత్ర ఉంది ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు మొదటి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా అధికారంలో ఉండి కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆనాటి ముఖ్యమంత్రిని కిరణ్ కుమార్ రెడ్డిని కాదనుకుని వచ్చారు ముందుకు వచ్చారు వచ్చారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ వచ్చిన తర్వాత పరిణామాలు మీకు మంత్రి పదవి దక్క అన్ని అర్హతల్లో ఉన్న బానుకి మంత్రి పదవి రాకపోవటానికి ప్రధాన కారణం ఏంటండి ప్రధాన కారణం అంటూ చెప్పుకోవడానికంటూ ఏమీ లేవండి యాక్చువల్గా నేను ప్రజలతో ఎప్పుడు కూడా మమేకై ఉంటాను కాన్స్టిట్యూన్స్లో ఎప్పుడు కూడా టచ్స్తే ఉంటాను జిల్లాలో కూడా ఎవరితో వివాదంగా లేకుండా ఉండేవాళ్ళం పార్టీని ముందు నడిపించడం ప్రధాన పాత్ర పోషించాను అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన దానిలో ఏంటంటే ఎదురుదాడి చేసేవాళ్ళు కావాలి ఆయనకి ఆయన మనస్తత్వం ఎదురుదాడి చేయాలి ఎదుటివాడిని బాగా తిట్టాలి ఎదుటివాడిని అసహ్యంగా మాట్లాడాలి అన్న తత్వం వారిది అటువంటి వాడిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇవాడ మరి మొట్టమొదటి కూడా మంత్రులుగా ఇచ్చిన అవకాశాన్ని కూడా వారికి అవకాశం కల్పించారు మనం కొంచెం సౌమ్యంగా ఉంటాం తిట్టడంలో బాగా వెనకబడి ఉన్నారు మీరు అది ఎల్కేజీ సౌమ్యంగా ఉంటాం మేము అందరితో నవ్వుతూ పలకరిస్తూ ఉంటాం ఎవరితో కూడా వివాదం అవసరమైతే వివాదం తప్ప అనవసర విషయాల్లో వివాదం పెట్టుకోము ఆ విధంగా ఉండటం వారికి నచ్చల కాబట్టి రెండోసారి మంత్రి పదవి ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి నాకు ఉన్నా కూడా ఇవ్వలేకపోయారు ఆయన కాబట్టి అటువంటి మనస్తత్వం కారణం కేవలం ఆ బూతులు తిట్టే దాంట్లో వెనకబడి ఉండటం మీకు తిట్టడం చేత కాకపోవటం దుమ్మెత్తి వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోయకపోవటం పోయకపోవడం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ ఎవరైనా సరే ఆ విధంగా తిట్టకపోవడం వల్లే నా డిస్క్వాలిఫికేషన్ నేను కూడా వారితో పాటు తిట్టుంటే నాకు కూడా మంత్రిమండలి అవకాశం ఉండేది జగన్మోహన్ రెడ్డి బాను అన్న అని పిలిచేవాళ్ళ ఆయన సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ బాను అందరినీ అన్న అని పిలుస్తాను సహజంగా ఆఫీసర్స్ని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే అన్నా అని పిలవటం ఆయన అలవాటు అది రాయలసీమ దానిలో కాదు మీకు ఇవ్వకపోవటానికి కారణం ఏంటనేది అన్న అసలు మీ ఇద్దరి మధ్య సందర్భం ఏమైనా వచ్చిందా మీతో వన్ టు వన్ మాట్లాడు మొదటిసారి మినిస్టర్స్ ఇచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిది అధికారం రాగానే మినిస్టర్స్ అనౌన్స్ చేస్తారనగా నేను కూడా వెళ్ళి కలిశాను సెకండ్ టైం తప్పకుండా ఇస్తాను నాకు ఫస్ట్ టైం ఇవ్వలేకపోయాను సెకండ్ టైం తప్పుడు ఇస్తా అని చెప్పి అన్నారు మరి ఆయన ఒకసారి మాట ఇస్తే విశ్వసనీయత విలువలు మాట కట్టుబడ అదే సెకండ్ టైంకి వచ్చేసరికి ఆ దాడి ఎదురుదాడి చేయడంలో ముందు ముందు ఆ పరుగు పందంలో ఎదురుదాడి చేసే పరుగు పందెంలో నేను వెనకబడి ఉన్నాను వెనకబడి ఉండడం మూలంగానే నాకు మంత్రి పద అవకాశం రాలా ఏదైనా సరే ఆయన యొక్క మనస్తత్వాన్ని గమనించాను దగ్గర నుండి చూశాను గమనించాను చూశాను ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి బాగా పరిశీలించాను ఎప్పుడు కూడా ఇదే మనస్తత్వంతో ఉంటారు కాబట్టి ఆయనతో మనం విమల్లేము కాబట్టి ఆయనతో కుదరదని చెప్పి నేను రిజర్న్ చేయడం జరిగింది తలపడిన రాజకీయ నాయకులు వైసీపీ ప్రస్తుత పరిస్థితి గురించి ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు మీరు మీతో పాటు మాజీ మంత్రి బాలినేని ఇంకా ఇద్దరు ముగ్గురు జనసేనలో పెద్ద ఎత్తున చేరికలు జరగబోతున్నాయి ఈ ట్రెండ్ పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు వైసీపీ అనేది ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగోలు సాగించే పరిస్థితి భవిష్యత్తు ఉందంటారా భవిష్యత్తు ఉంది చూడాలండి మరి ఇప్పుడు యాక్చువల్గా ఈ విధమైన మనస్తత్వంతో పనిచేయడం చాలా కష్టం నాయకత్వం ఏ నాయకుడైనా సరే ఒక ప్రజలకు జవాబుదారిగా ఉంటాడు ప్రజలకు మేలు చేయాలి ప్రజలకి సర్వీస్ చేయాలి ఆయన దగ్గర అవకాశం ఉంది ఐదు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా స్టేట్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఎక్కడ కూడా స్టేట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు కేవలం ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు తప్ప మిగతా విషయాల్లో రాజధాని విషయంలో కానీ శాండ్ కానీ లెక్కర్ కానీ అనేక రకాల విషయాల్లో ఎవరి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోలేకపోయారు ఆయన కనీసం ఒక ఎమ్మెల్యేస్ సిఎల్పి సమావేశాలు పెట్టినప్పుడు పార్టీ సమావేశాలు పెట్టినప్పుడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేస్తో సమావేశం పెట్టినప్పుడు ఏ యొక్క ఎమ్మెల్యే యొక్క ఉద్దేశాన్ని కూడా ఆయన అడగరు ఆయన ఒక్కరే వచ్చి మాట్లాడతారు ఆయన ఒక్కడే మైక్ తీసుకుంటారు ఆయన ఒక్కడే మాట్లాడతాడు చెప్పేస్తారు దిగిపోతారు అది ఎక్కడ ప్రజాస్వామ్యం కాదు అదే రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు ముఖ్యమంత్రి కానీ చాలామంది ముఖ్యమంత్రిని చూశాను నేను నెదురుమలి జనార్దన్ రెడ్డి గారిని చూశాను ముఖ్యమంత్రి విజయభాసర్ రెడ్డి గారిని చూశాను డంగుటూరు రంజయ్ గారిని చూశాను అలానే చాలామంది ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్న చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అలానే చూసిన ముఖ్యమంత్రుల్లో మరి ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే సమావేశం పెట్టినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు అసెంబ్లీ సభ్యులందరినీ కూడా సమావేశం పరిచి రేపు అసెంబ్లీలో ఎజెండా ఏం తీసుకోవాలి వ్యవసాయ రంగంలో తీసుకోవాలా పరిశ్రమ రంగంలో తీసుకోవాలా ఇంకా ఏ సమస్య తీసుకోవాలి ఎజెండాలు ఏం పెట్టాలని చెప్పి కనీసం కూర్పాడుతారు అటువంటిది కూడా ఎప్పుడూ అక్కడ లేదు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన వ్యత్యాసం ఏంటండి రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ మాట నేను కాదు ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఆయనది నిజంగా రాజశేఖర నిజంగా రాజు రాజా ఆయన ఎప్పుడైనా సరే ఎవరైనా సామాన్యుడు కూడా కలవచ్చు అసెంబ్లీలో ఉంటే అపాయింట్మెంట్ అక్కర్లా మెట్లు దిగేటప్పుడు లిఫ్ట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ దిగిన తర్వాత వెహికల్ ఎక్కడెప్పుడు ఎవరైనా వెళ్ళి కలవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే నాలాంటి శాసనసభ్యులు కూడా అంత అవకాశం ఉండదు సామాన్య ప్రజానికానికి కూడా అసలు అవకాశం ఉండదు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా పోల్చకూడదు నేను చెప్పేది కేవలం చెప్తూ ఉంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర తండ్రి రెడ్డి గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాను రాజన్న రాజ్యం తెస్తాను అని చెప్పి కేవలం మాటలకే పరిమితం తప్ప ఆచరణలో ఎక్కడ వన్ పర్సెంట్ కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తాననే మాటలు ఎక్కడ కూడా తీసుకురావడం లేదు ఎక్కడ లేదు ఓన్లీ బహిరంగ సభల్లో మాత్రమే ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించేది చెప్పేది వేరు వెనక్కి వచ్చిన తర్వాత పార్టీ నాయకులతో ఆయన మనస్తత్వం అసలు పూర్తి ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ అంటే అపరిచితుడు అని అంటారు కొంతమంది అంటారు అపరిచితుడు అంటారు కానీ అన్నీ కూడా మేము చూస్తాం కదా ఎక్కడ కూడా అవకాశం కనిపిస్తుంది కానీ అసలు మాట్లాడటానికి కూడా అవకాశం దొరకదు అనేక రకాల చాలా తేలికపాడి సమస్యలను కూడా ఆయన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్తే పెన్ను తీసి ఆ రిప్రజెంటేషన్ మీద ఎండార్స్ చేసిన పరిస్థితి అక్కడ నేను చూడాల ఐదు సంవత్సరాల్లో కట్టలు కట్టలు తీసుకెళ్ళాము కట్టలు కట్టలు అక్కడ ధనుంజయ రెడ్డి గారికో లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జి సెక్రటరీస్కి ఇచ్చేవాళ్ళం దానికి ప్రధా ఆ కట్టల బండిల్స్ అలా పేరుకుపోవటానికి ప్రధాన కారణం నాకేంటి ఆయనకి రూపాయి వచ్చేదే కట్ చేస్తారనే దాని అర్థం సరే ఏదన్నా అనుకోనండి మొత్తం మీద ఆయన స్పందించాల ఒక శాసనసభ్యుడు అనేవాడు రెండు లక్షల ఓటర్లకి రిప్రజెంటేటివ్ ఆయన ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చారంటే దానికి ఎంత రెండు లక్షల మంది ప్రజలతో సంబంధించిన రిప్రజెంటేషన్ అది దానిలో మేము తీసుకొచ్చేది కూడా ప్రజలకు సంబంధించిన వ్యవహారం ప్రజలకు సంబంధించిన సమస్య మీద మేము తీసుకొచ్చే పేపర్ని కూడా పరిశీలించలేరు ఆయన ఎమ్మెల్యేస్ కలవటానికంటే వేదిక అసెంబ్లీ సమావేశాలు సమావేశాలు జరిగే సమయంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేకి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు సమయం కూడా దొరకదు ఆయన మాతో మాట్లాడరు ఆయన బయట అసెంబ్లీ లేనప్పుడు మాట్లాడరు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు మాట్లాడరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి అసలు విలువే లేదు అక్కడ ఎమ్మెల్యే పదవి అంటే ఎమ్మెల్యేగా గుర్తింపు తప్ప అక్కడ సమస్య పరిష్కారం కోసం ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా సాటిస్ఫై అయిన ఎమ్మెల్యేస్ చాలా తక్కువ మంది ఎమ్మెల్యే రెండు లక్షల మంది ప్రజలకు ప్రతినిధి అంతే ఆ ప్ర ఆ ప్రజల ప్రయా ప్రయోజనాలకు సంబంధించి ప్రజల ఆకాంక్షలని మీరే కదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాల్సి మేము మేమే జవాబుదారి కదా రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా పని ఏమైందని అడిగేది వాళ్ళే కదా సమస్య పరిష్కారం మీ పార్టీ మీరు అధికారంలో ఉండగా మూడు రాజధానులది ఆల్ ఆఫ్ సడన్ అప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్నారు ఒక్కసారే అది మీ చెవులు కినపడంగానే మీరు అమరావతికి యువత ఒడ్డున ఉన్నారు మీ నియోజకవర్గం కూడా కృష్ణానదికి బ్యాంకే బ్యాంక్ ఎలా ఫీల్ అయ్యారు ఆ సెకండ్ అసలు రాజధాని విషయంలో వచ్చేసరికి రాజధానిని విడగొట్టం అనేది చాలా పెద్ద సమస్య అసలు ఉమ్మడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టేదే ఒక పెద్ద సమస్య మాకు ఆంధ్రగా ఉండాలని కోరుకున్నాం అందరం కూడా అటువంటి సమైక్య ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత మళ్ళీ రాజధాని విషయంలో అమరావతిని అని ప్రైమ్ మినిస్టర్ ఫిక్స్ చేశారు శంకుస్థాపన చేశారు టెంపరీ సచివాలయం కట్టారు సో మీరు వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని పర్మనెంట్ సచివాలయం కట్టుకోవాలి ప్రజల యొక్క మనోభావం తెలుసుకోవాలి రాజధాని మూడు రాజధాని అనేది మాట వినటానికే విడ్డూరుగా ఉంది ఎవరికి మాకు ఇంట్రెస్ట్ లేదు ఆయన చెప్పగానే మేము కూడా బ్లాస్ట్ అయిపోయాం ఆయన బ్లాస్ట్ అయిపోయినట్టుగా ఆయన మూడు రాజధానులు అనగానే ఏంటి మూడు రాజధానులు అంటే క్యాపిటల్ అంటే ఒక రాజధాని పేరు చెప్పాలి మనం మూడు రాజధాని పేర్లు ఏం చెప్తాం కర్నూల్లో క్యాపిటల్ కావాలి బెంచ్ హైకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ పెట్టుకోవచ్చు కర్నూలులో విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని చేసుకోవచ్చు ఆర్థిక ఫైనాన్స్ డిస్ట్రిక్ట్గా చేసుకోవచ్చు ఫైనాన్స్ బాంబేని ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా చేసుకున్నాం మనం కూడా వైజాగ్ని డెవలప్ చేసుకుంటాం అమరావతిని క్యాపిటల్ చేసుకోవచ్చు మూడు మూడు చోట్ల డెవలప్ చేస్తాం వికేంద్రీక అధికార వికేంద్రీకరణ అధికారం ఒకే చోట కాకుండా హైదరాబాద్కి అధికారం ఉంది హైదరాబాద్ అభివృద్ధి చెందని చెప్పి ఆ రోజు అందరూ కూడా బాధపడ్డాం హైదరాబాదు లేని రాజధాని అంటే చాలామంది బాధపడ్డాం అటువంటి హైదరాబాద్ని మనం మూడు చోట్ల చేద్దాం మూడు హైదరాబాద్ లాగా విజయవాడను హైదరాబాద్గా చేయొచ్చు విశాఖపట్నం హైదరాబాద్లో చేయొచ్చు కర్నూలు అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి మొత్తం మూడు చోట్ల అభివృద్ధి జరుగుతుంది దానిలో తప్పు లేదు ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో అలా చేస్తే నిజంగా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మెచ్చుకునే మెచ్చుకునేవాళ్ళే ఏది చేయకుండా ఉన్నదని ధ్వంసం చేసి ఆనాడు అసెంబ్లీలో ఆ మూడు రాజధానుల ప్రకటన ఉమ్మడి కృష్ణా జిల్లా మీ పార్టీ కృష్ణ జిల్లా కృష్ణా జిల్లాలు ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టి కనీసం మాట మాత్రం కూడా మాట్లాడాల మరో పక్క విశాఖపట్నం రాజధాని అన్నారు అసలు విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఎవరైనా విశాఖపట్నంకి మాకు రాజధాని కావాలా అని విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఆ మూడు జిల్లా వాసులు ఎవరు కూడా మాకు రాజధాని కావాలని చెప్పి ఎప్పుడు ఎక్కడ అడగల అటువంటి అడగని దాన్ని మీరు ఒక్కరే విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఎందుకు చెప్పాలి ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందంటే విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా అట్టడుగుపోయింది ఆందోళన చేశారు ప్రాణత్యాగం చేశారు విశాఖ ఉక్కు కోసం అటువంటి త్యాగాలు కానీ అటువంటి ఆరోపణ ఆందోళనలు కానీ అటువంటి కోరికలు కానీ ఎక్కడ కూడా ఉత్తరాంధ్రలో ఒక్క మనిషి కూడా ఎవర మా వద్దనే పరిస్థితి అసలు ఎవరు అడగలముందు పోనీ అడిగి ఉంటే ఒక మెమోరండము ఒక ఒక ఆందోళన చేస్తుంటే దాని గురించి మాట్లాడచ్చు ఎవరు ఆందోళన లేదు అడిగిన వాళ్ళు ఎవరు లేకుండా మీరు ఒక్కరే విశాఖపట్నం రాజధాని చెప్పి ప్రకటించుకోవడం అనేది ఎంతో సబు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు ఎదురు జరిగిన పరిస్థితి దీనివల్లే ఇవాళ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఆ విధంగా ప్రజా తీర్పు వచ్చింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సామాజిక వర్గాలను టార్గెట్ చేయటం కులాలను నేరుగా దాడి చేపించటం ఎలా చూడాలి భవన గారు రాజకీయంగా మనం వచ్చింది ప్రజల సేవ చేయాలి ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలు ప్రజ ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి రెస్పెక్ట్ చూడాలి అలా భావన మాది అలానే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి యొక్క హోదాలో మంచి యంగేజ్లో ఉన్నాడు ఆయన ఎంతైనా చేసుకోవచ్చు అటువంటిది ఆయన చేతులారా ఎవరి మాట వినకుండా ఎవరిని సంప్రదించకుండా సలహాదారులు అంటూ ఉన్నారు మన నిజంగా ఎవరు ఏ సలహాదారు ఏం సలహాదారులు ఎవరికి తెలియదు ఆయన బుర్రలో వచ్చిన ఆలోచన బ్రెయిన్లో ఎప్పుడు ఏ ఆలోచన వచ్చిందో తెలియదు సడన్గా మాట్లాడటం ఎంత కూడా ఎవరికి రుచించట్ల ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే వారి ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఉండేవాడు ముఖ్యమంత్రి గారు దొరకకపోతే కేవీపీ గారు చెప్తే డెఫినెట్గా ఎమ్మెల్యేకి ఆటోమేటిక్గా ఒక ఛానల్ అంటూ ఉండేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పాలో తెలియదు ఇప్పటికీ నాటి నుంచి ఇప్పటికీ అమరావతిని కమరావతి అంటూ విషం ఇమ్మటం అది ఒక కులానికే సంబంధించింది అనేదాన్ని నిత్యం అదే అబద్ధాన్ని ఇప్పటికీ కొనసాగించడాన్ని ఎలా చూడాలి అది నిజంగా ఒక కులానికి సంబంధించిన ప్రాంతం అది తప్పండి అది నిజంగా అమరావతి ప్రాంతం అనేది అన్ని గ్రామాలు కలిపి ఒక అమరావతి సెంటర్గా మనం పెట్టుకున్నాం కేవలం అమరావతి అంటే ఒక నెగిటివ్ థింకింగ్ కేవలం ఒక సామాజిక వర్గాన్నే ఆయన టార్గెట్ చేశారు ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం కూడా తప్పేది అన్ని రకాలుగా గ్రామాలంటే గ్రామాల్లో అన్ని రకాల సామాజిక వర్గాలు ఉంటాయి ఆ నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ అది దాన్ని ఆ విధంగా చేయడం కూడా చాలా తప్పుగా నేను భావిస్తున్నాను రేపు మీ ముహూర్తం జనసేనలో మీరు పెద్ద ఎత్తున మీ అనుచరు గణంతో జాయిన్ అవ్వబోతున్నారు మరి సామినేని నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఎన్టీఆర్ జిల్లాలో ఏదన్నా ఒక నియోజకవర్గం అనే కమిట్మెంట్ ఏమైనా జరిగిందా అటువంటిది ఏం జరగదు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి సంప్రదింపు జరగకుండా వాలంటీర్గానే ఆయన నాయకత్వంలో పనిచేయదలుచుకోలేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తాను అంటూ ముందుకు వచ్చాడు ఆయన యొక్క భావాలు నాకు నచ్చినాయి నిర్మోహటంగా మాట్లాడుతూ ఉన్నారు పరిపాలన దృష్టి మీద పరిపాలన మీద దృష్టి పెట్టి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మూడు మాసాలుగా ఆయన ప్రత్యేకంగా దాని మీద అనేక రకాల మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటం మన వరదలు వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఒక్కొక్క పంచాయతీకి నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వటం ఇవన్నీ కూడా చూసి నేను కూడా నిజంగా ఉంటే అలా ఉండాలని చెప్పి మరి ఇవాళ ఈ కూటమి ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిలో నేను కూడా జాయిన్ అయ్యి నా యొక్క సేవలను కూడా ప్రజలకు అందించాలని చెప్పి చెప్పడం జరిగింది ఎటువంటి సంప్రదింపులు హామీలు అటువంటి అటువంటివి లేవు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను ఏదైతే తన మిత్రుడు తన రాజకీయ గురువు రాజశేఖర్ రెడ్డి కొడుక్కి అన్ని రకాలుగా కష్టకాలంలో మనం అండగా ఉండాలి అని అతనితో ప్రయాణం చేసిన దశలో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో అది జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని ఆయన గత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ విధ్వంసకర పాలన రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అనేది ఏ రకంగా కూడా అది ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు ఆ కారణంగా జనసేనానితో నడవటానికి నా ప్రయాణాన్ని నా భవిష్యత్ కార్యాచరణని ప్రకటించుకుని రేపు జనసేనలో జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ గారు నమస్కారం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్